నమస్కారం ప్రజలారా ఇవి ఎవరు మనం ఏం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చిల్లకలూరుపేట చిల్లకంబరి ముద్దుగా పిలుచుకుంటారు ఏమే రజని చిల్లూరుపేట శాసనసభ్యురాలుగా ఎన్నికైంది ఆ తర్వాత మంత్రిగా కూడా కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఈవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి మనం విందాం ఆ తర్వాత మనం వీడియోలో చర్చిద్దాం ప్రజలారా క్లియర్గా క్లారిటీగా చర్చిద్దాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మన వీడియోని పది మందికి చేరేట్టుగా షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ ఇంక వీడియో లేకపోదాం

ఆయన మేనిఫెస్టో కూడా ఒకసారి చూద్దాం అంటే ఆయన ఏమి మాట్లాడినాడు రోజు ఎప్పుడు ఆయన పాదయాత్ర చేసే క్రమంలో ఏం మాట్లాడినాడు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ప్రజలరా మద్యపాన నిషేధం కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది మానవ సంబంధాలు అయిపోతున్నాయి అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశలలో మద్యపాన్ని నిషేధిస్తాం మధ్యాహ్నం ఫైవ్ స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేస్తాం లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం అంట ఇది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇదేమీ నేను తయారు చేసినటువంటి మేనిఫెస్టో అయితే కాదు ఇది జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన మేనిఫెస్టోలో ఆయన ఎలక్షన్ మేము అమలు చేస్తాము ఎలక్షన్ క్రమంలో ఆయన వదిలినటువంటి మేనిఫెస్టోని ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మీద ఏ విధంగా రుణాలు తెచ్చినాడు మద్యం మీద ఏ విధంగా అప్పులు తెచ్చినాడు ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి యువతను ఏ విధంగా మోటివ్ చేస్తున్నాడు మత్తులో ముంచు లేపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఓన్లీ క్యాష్ ఆన్ క్యారీ ఉంటుందా డబ్బులు ఎలా బాటలు తీసుకొని పోవాలనే కాన్సెప్ట్ ఎక్కడైనా సరే ఉండదా ఎక్కడా కూడా లేదు కదా ప్రపంచంలో ఎక్కడైనా సరే క్రెడిట్ డెబిట్ కార్డులు యూజ్ చేస్తారు లేకుంటే యూపీఐ ద్వారా డిజిటల్ మనీ అనేది ఉంటుంది కానీ మా జగన్మోహన్ రెడ్డి మా పులి పులి అంగళ్ళలో మాత్రమే డబ్బులు ఇవ్వాలా నువ్వు బాటలు తీసుకొని పోవాలా ఎందుకంటే ఈడంతో బ్లాక్ మనీ అనమాట ఆడ లక్ష రూపాయలకు వ్యాపారం జరిగితే గవర్నమెంట్ లెక్కల్లో ఏడు వందల రూపాయలు మాత్రమే చూపించినటువంటి రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి ఇకపోతే ఈ మధ్యమైనా సరే అదైనా సరే నా అదైనా ఒక మేలు రకంగా ఉండదా అదేనా ఏమన్నా మంచియా లేదంటే అట్లా ఏమన్నా వాళ్ళు ఆలోచన చేసుకుంటే వేంపల్లి బత్తాయి తోటల్లో రెడీ చేస్తారు ఇవన్నీ కూడా ఆడి ఉపయోగం నువ్వు అడిగినావంటే ఒకసారి మీరు ఎవరైనా సరే రాష్ట్రంలోనే ప్రజలు ఈ వీడియో చూసే ప్రజలు కూడా ఆలోచన చేయండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి రకవాలు ఏ అయినా సరే ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఉన్నటువంటి బ్రాండ్లు ఏంటి ఈ రోజు నాటి రేపుడు రేపు నాటి మొన్నడు ఉండవు మొన్నడు నాటి అవతల మొన్నడు ఉండవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం వాడు వేంపల్లె బత్తాయి తోటలో రెడీ చేసి పంపిస్తా ఉన్నాడు కాబట్టి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే రాజశేఖర రెడ్డి యొక్క స్ట్రాటజీ సారీ జగన్మోహన్ రెడ్డి యొక్క స్ట్రాటజీ ఎట్టుంటుంది అంటే ఇప్పుడు ఈరోజు మద్యం షాపుల్లో వచ్చేటువంటి ఈ బ్లాక్ మనీని అంతా కూడా ఏ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లు ఉంటాయి ఆ యొక్క ఆ యొక్క హెడ్ క్వార్టర్లకు పంపించి మండలాల వారీగా ఉండేటువంటి వైన్ షాపుల్లో ఆయా మండలంలో ఎన్ని షాపులు ఉన్నాయో ఆ షాపుల్లో ఉండేటువంటి ఆ బూతులకు డబ్బులు కూడా సరఫరా చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతూ ఉన్నాడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనము జగన్మోహన్ రెడ్డి ఏమి తెలివి తక్కువ వాడేం కాదు ఈ డబ్బు విషయంలోనైతే నేను చెప్పేది ఇటువంటి ఇటువంటి క్రిమినల్ ఆలోచనలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా కూడా ఆలోచన చేయాలా ఏం చెప్పినావయ్యా నువ్వు కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుందా ఈరోజు కాపురాల్లో మద్యం చిచ్చు ఈ రోజు కాపురాల్లో మద్యం ఏమి చిచ్చు పెట్టలేదా ఎంతమంది సచ్చనారో నీ నాశరకమైనటువంటి మద్యం తాగి లివర్లు పోయి కిడ్నీలు పోయి పెరాలసిస్ వచ్చి మంచాల బారిన పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారయా అట్లపోతే పోతే మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయంట మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎక్కడైనా చూడు గంజాయి గంజాయి మొత్తంలో ఏ విధంగా యువతను ఊంపుతున్నావు నువ్వు మద్యం షాపులు గంజాయి ఏ విధంగా రాష్ట్రంలో విచ్చల విడిగా దొరుకుతుంది గంజాయి ఎక్కడైనా సరే భారతదేశంలో పట్టుబడిందంటే ఎక్కడి నుంచి వచ్చిందరే ఈ గంజాయి అంటే వైజాగ్ మనమే కదా నూట యాభై ఎకరాలు పంట వేసినాము నూట యాభై ఎకరాల్లో గంజాయి పండిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను ఈరోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నా అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మధ్యాహ్నం నిషేధిస్తాం యాడ్ నిషేధించినావయ్యా ఎన్ని షాపులు పెంచినావు ఈ మూడు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని షాపులు ఉన్నాయి ఈరోజు ఎన్ని షాపులు ఉన్నాయి ఈ డబ్బంతా ఈ నల్లధనం అంతా ఆడిగిపోతుంది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చున్నావు మద్యం మీద అంటే రాష్ట్రంలో తాగుబోతుల మీద నువ్వు అప్పు తెచ్చినావు ఏ అధికారం ఉండి అప్పు తెచ్చినావు నువ్వు మద్యం మీద నువ్వు రోజు ఉంటావు రేపు పోతావు ఎవరు కట్టాలి ఎప్పంతా ఎవరి మీద పడుతుంది భారం మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తాం యాడ్ చేసిన ఫైవ్ స్టార్ హోటల్కి పరిమితం చిన్న పాకలో కూడా దొరుకుతుంది ఫైవ్ స్టార్ హోటల్ బావల్లా చిన్న పాకలో కూడా దొరుకుతాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడైనా సరే నీ యొక్క అవులే మాటలు నీ లంగా మేనిఫెస్టోలు నువ్వు ఈ మేనిఫెస్టోలో ప్రతి ద్వారా ఒక్క తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రతిరోజు ఒక వీడియో వదులుతాను నేను ఇంకా లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం ఏడు రాదు జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టిన రా ఏ కుటుంబంలోనైనా సంతోషం ఉండదు అవి ఉంటే కింద కామెంట్ చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు ఏదో చేస్తారు ఏదో ఐదో పాతికో పరో పాతికో ఇచ్చారు వాళ్ళు సంతోషంగా ఉంటారు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైనా సరే మేము ప్రశాంతంగా ఉన్నాము కూలీ చేసుకునేవాడు చూడు డ్రైవర్ చూడు ఆటో వాడు చూడు లారీ ఓనర్ చూడు ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇకనైనా రాష్ట్ర ప్రజలారా జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలు నమ్మి మోసపోవద్దు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే వైపే మనం అందరం లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నమస్కారం